ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని మనం గనక గుర్తించగలిగితే, నీ రోగము, నీ వ్యాధి, నీకున్నటువంటి శాపము, నీకున్నటువంటి దయ్యపు శక్తులు నిన్ను విడిచి వెళ్ళిపోతాయి, పారిపోతాయి నీ నుండి. ఒక్క సెకండ్ కూడా నీ దగ్గర ఉండవవి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3:16 ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అంటే, చూడండి, నరకానికి పోకుండా నిత్య జీవమును పొందుటకు దేవుడు మనకు కుమారుని అనుగ్రహించాడు, యేసుక్రీస్తును అనుగ్రహించాడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించా? చాలా ప్రేమించాడు. కానీ లోకమంతా ఇప్పుడు ఎక్కడుందంట? ఈ మొబైల్ ఫోన్లో ఉంది. హల్లెలూయ. ఇంటర్నెట్లో ఉంది. లోకమంతా కర్లో దునియా ముఠీమే. మరి ఈరోజు నిజంగా మరి ప్రపంచమే మన చేతిలో ఉంది కదా. ఎక్కడికి పోయినా బ్రతకొచ్చు ఈ ఫోన్ ఉంటే. మంచిదే, మంచి వాటికి వాడితే బాగుంటుంది. అయ్యా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుని కోసం మనము మనమందరము కలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిస్తాము, ఆరాధిస్తాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన పాపాలను కడిగివేశాడు. మన ప్రతి అపరాధములను ఆయన క్షమించాడు. కాబట్టి ఈరోజు నుండి మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాము అని చెప్పారు ఎవరైనా? తల్లి తండ్రి చెప్తారు ఈ మాటలు పిల్లలకి? అమ్మో, అది చాలా పొరపాటు. ఎందుకంటే పిల్లలు వినడానికి కూడా ఇష్టపడరు. నువ్వు బైబిల్ మాట నాకు తెలుసులే, పోతావు జాగ్రత్త నరకానికి వినకపోతే. తల్లి మాట తండ్రి మాట వినకపోతే, ఒకళ్ళు మీరు పిల్లలకు చెప్పకపోతే మీరు కూడా పోతారు. ఎక్కడికి? మీ పిల్లలతో పాటు కదా. మా పిల్లలు వింటాం ఏమండి? నీ పిల్లలు నరకానికి పోతే నువ్వెక్కడికి పోతావు? పరలోకానికి పోతావా? అమ్మా చెప్పండి, నీ దారదే. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి కృప మనము నిర్లక్ష్యం చేయొద్దు. నీవు నీ ఇంటిని బాగు చేసుకోవాలి, నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, నీ జీవితాలను నిలబెట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడే వాడదాము, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసి బైబిల్ పట్టుకోను, లేకపోతే ఇతరులకు వాక్యం చెప్పడమో. మరి ఇలాంటి పనులు మనం చేసినప్పుడే మన జీవితంలో మార్పు వస్తుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ఇంట్లో కరువు వెళ్ళిపోతుంది అప్పుడు, నీ ఇంట్లో సమస్యలు వెళ్ళిపోతాయి, నీ కుటుంబంలో వ్యాధి వెళ్ళిపోతుంది. చూడండి, చాలా రోజులు అయిపోయింది కదా ఇంట్లో దేవుని పాటలు విని. సరే, ఒక పాట వింటాం మనం, ఆ పాట పూర్తిగా వింటామా? వినం. వెంటనే ఇంకో పాట, ఇంకో పాట, ఇంకో పాట. ఒక్క పాట కూడా సరిగా వినవు, ఆ పాటలను సరిగా పాడవు కూడా. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుని పాటలు వినబడాలా. ప్రతిరోజు ఉదయం ఏం పాటలు వినబడాలా? ఏం పాటలు వినబడాలా? దేవుణ్ణి స్తుతించే పాటలు, స్తుతి పాటలు వినబడాలా. హల్లెలూయ. రోమీలు 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీద ప్రభుత్వము చెయ్యదు. ఇది ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఏంటండి? పాపము మీ మీద ఏమి చేయదు, ప్రభుత్వము చెయ్యదు. ఎందుకంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రం లోనైన వారు కారు. దేవుని కృపకు మీరు లోనైన వారు అంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే యేసుక్రీస్తు అనే కృపను మనకు అనుగ్రహించాడు. మనం ఆ కృపను గనక మన జీవితంలోనికి మనం రిసీవ్ చేసుకుంటే మన జీవితంలో ఏముండదు, పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. అంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము, ఆ మరణాన్ని కొట్టివేయబడుతుంది, శాపము కొట్టివేయబడుతుంది. నీవు నీతిగా నీతిమంతునిగా జీవిస్తావు, దేవుని బిడ్డగా జీవిస్తావు. యేసు క్రీస్తు
రాజ్య నివాసిగాను బ్రతుకుతావు. అప్పుడు నేనేమని పిలుస్తారు తెలుసా అందరూ? క్రైస్తవుడు అంటారు. హల్లెలూయ. ఈరోజు నేను పేరు పెట్టి వెళ్ళవచ్చు, కానీ ఇప్పుడు క్రైస్తవులు అంటారు. ఎందుకు తెలుసా? ఈరోజు క్రైస్తవుడను అని చెప్పడానికి సిగ్గు, క్రైస్తవురాలని చెప్పడానికి సిగ్గు, దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గు. కానీ రాబోయే రోజుల్లో నిన్ను చూసి గుర్తుపడతారు. నీ యొక్క పనులను బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, ఇదిగో వీడు క్రైస్తవుడు, ఇదిగో ఈమె క్రైస్తవురాలు అని చెప్తారు. హల్లెలూయ. అలాంటి స్థితిలో నేను వచ్చినప్పుడు నీ గిన్నె నిండి పొరలుతుంది, నీ రోగము నిన్ను విడిచిపోతుంది, నీ శాపము నిన్ను విడిచిపోతుంది, నీ అపవిత్రమైనటువంటి కాడి దేవుడు నీ తీసివేసి నీ జీవితంలో నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ.